మనం చాలా దెబ్బలు తిన్నాం, ఇంకా తింటున్నాం, నష్టపోతున్నాం. ఇకపైన ఆ నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఈ తరాంది. ఇప్పుడు ఏం చదువుతున్నారా పిల్ల? ఏం పేరు? మాతి అబ్బా, ఎంత మంచి పేరు. మాకు తిరుపతిలో ఉంది మాతి. మాతి ఎవరి పేరు తెలుసా? ఎవరిది? అబ్బా పొగట్న మోసం. ఇది అవసరం సార్, అవసరం. ఎలా చెప్పగలిగింది? చెప్పాలి. పేరెంటింగ్ సార్. రాత్రి ఒక ఆయన ముగ్గురు పిల్లలు తండ్రి, చాలా మంచోడు, నందలూరులో ఎక్కారు. ఆయన పేరు అర్థం వాళ్ళ పిల్ల, ఇంకా చిన్నది. మీ నాన్న పేరు ఏంటి అన్నాను. మీ నాన్న పేరుకి అర్థం తెలుసా అన్న? తెలియదు అన్న. కొన్ని మీ నాన్న తెలుసా అన్న? ఆయన కూడా తెలియదు. ఇప్పుడు నీకు తెలియదు ఇంకోటికి ఎట్లా చెప్తావు నువ్వు? వాళ్ళకు ఏంటి, డిగ్రీలు చదివేస్తారు, పెళ్ళిళ్ళు అయిపోతాయి, పిల్లలు గుర్తిస్తారు, తాత కూడా అయిపోతారు, పేరుకి అర్థం తెలియదు. ఆ పేర్లు కూడా అంత ఉండేది. మన పూర్వీకులు తెలివైన వాళ్ళు, తెలివైన వాళ్ళు సార్, చాలా విజ్ఞులు, భవిష్యత్తు గురించి ఆలోచించేవారు. పరిశీలన, పరిశోధన, ఏంటి రెండు పాఠాలు ఏమిట్రా? ఏంటి పరిశీలన, పరిశోధన, ఈ రెండు మర్చిపోకూడదండి. పరిశీలన, పరిశోధన. ఇప్పుడు ఈయన స్టేట్మెంట్ ఇచ్చారండి, నేను స్టేట్మెంట్ ఇచ్చాను, పరిశీలించాలి. గుడిగా అన్నా కరెక్టే జై లేదు, భగవద్గీత అలా చెప్పలేదు, వేదం అలా చెప్పలేదు, ఉపనిషత్తు అలా చెప్పలేదు. ప్రశ్నించు, పరిశీలించు, ప్రశ్నించు, పరిశోధించు, తర్వాత తేడా వస్తే ప్రశ్నించు, సరిగ్గా లేకపోతే ఎదిరించు. కృష్ణుడు భగవద్గీత కొంత చెప్పాక రెండు అధ్యాయంలో ఎక్కువ ఆయనే మాట్లాడతారు కదా, మూడో అధ్యాయంలోకి రాగానే వ్యామిశ్రేణైవ వాక్యేన, స్వామి నువ్వు చాలా చెప్పావు, నాకు అంత కన్ఫ్యూజ్ అయిపోయిందండి, నువ్వు లోడ్ ఎక్కువైపోయింది, కొంచెం సూటిగా ఏదన్నా చెప్పు అంటాడు. హీ ఎక్స్ప్రెస్ ఇస్ ఫీలింగ్, బాబోయ్ బాబాయ్ ఉన్నా అనుకుంటాడేమో. ఇప్పుడు వీడికి ఏదో మంచి